గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జులై మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ తేదీలు అనుకూలం, ఏ తేదీలు ప్రతికూలమో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా గోచారాన్ని చూసుకున్నట్లయితే జులై 7వ తారీఖున ప్రేమకారకుడైనటువంటి శుక్రుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి వెళ్తాడండి. కర్కాటక రాశిలో జులై 31వ తారీఖు వరకు సంచారాన్ని కొనసాగిస్తాడు. 31వ తారీఖున మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు జులై 12వ తారీఖున వృషభ రాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. సూర్యభగవానుడు జులై 16వ తారీఖున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడండి. బుధుడు జులై 19వ తారీఖున కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి వెళ్తాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని భగవానుడు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటాడండి. ఛాయాగ్రహాలైనటువంటి రాహువు ఏమో మీనరాశిలోని తన సంచారాన్ని కొనసాగిస్తాడు, కేతువేమో కన్యారాశిలోనే ఉంటాడండి. కాబట్టి ఈ గోచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఎటు చూసినా శని భగవానుడి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉండబోతున్నాయి. వారసత్వ సంబంధిత స్థిరాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంటే మీ జీవిత భాగస్వామి తరపు నుండి కానీ, మీ తరపు నుండి కానీ మీ కుటుంబానికి లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. అలానే యువ దంపతుల యొక్క సంతాన కోరికలు అనేవి సిద్ధించే అవకాశాలు ఉన్నాయి, నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ధనాదాయం అయితే బాగుంటుందండి జులై మాసంలో. అయితే ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు ఎలాగోలా అన్ని పనులను పంటి బిగువ మీద అంటే పట్టుదలతో పూర్తి చేస్తారు, కానీ కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మీనరాశి వారు ఈ మాసంలో ప్రారంభించే పనులలో చిన్న చిన్న అడ్డంకులు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. కాకపోతే పట్టుదల ఎక్కువగా ఉంటుంది మీనరాశి వారిలో, యాక్టివ్గా ఉండగలుగుతారు, బద్ధకం పోతుంది, భవిష్యత్తు పైన బెంగ ఎక్కువ అవుతుంది, కాబట్టి ఇంకా ఎక్కువగా కష్టపడతారు, మంచి ఫలితాలను సాధిస్తారు. కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఖచ్చితంగా నెట్టుకు రాగలుగుతారు. కెరీర్కి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. కొద్దిగా ఒత్తిడిని ఎదుర్కొంటారు, అయినా సరే మీకు పెద్దగా అనిపించదు. ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెలలో సరైన అవకాశాలు తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పట్టుదలతో మీ ప్రయత్నాలు చేసినట్లయితే ఈ మాసం కాకపోతే ఖచ్చితంగా వచ్చే మాసంలో మీరు పడిన కష్టానికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మీనరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ మాసం అనుకూలమే, ప్రతికూలమని నేను చెప్పట్లేదు, అనుకూలంగానే ఉంటుంది. కానీ మీకు కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. శని భగవానుడు కొన్ని పరీక్షలను పెడతాడు, కానీ అడ్డంకులన్నింటినీ కూడా దాటగలుగుతారు. కావున ఎన్ని అడ్డంకులు వచ్చినా అధైర్యపడకుండా ఉద్యోగ అన్వేషణను ఆపకుండా కొనసాగించండి. నూతన గృహోపకరణాలు ఏర్పరచుకుంటారండి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. విందు వినోదాలతో కుటుంబ సమేతంగా పాల్గొంటారు. వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం ఉంటుందండి. ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. అడ్డంకులు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. ఉద్యోగ జీవితంలో చురుకుదనంతో ఉంటారు. అంటే మీనరాశి వారు చాలా యాక్టివ్గా ఉంటారండి మాసంలో, స్త్రీలైనా పురుషులైనా సరే. వారి పైన ఉన్న ఒత్తిడిని, బాధ్యతల యొక్క భారాన్ని మరచి ఆనందిస్తారు. డబ్బు విషయంలో అయితే పెద్దగా ఆదాయం రాకపోవచ్చండి. రుణాలు చేయవలసి వస్తుంది. అయినప్పటికీ మీరు తీసుకున్న రుణాలు అనేవి పెట్టుబడిగా పెడతారు, కాబట్టి మీకు నష్టం అనేది ఉండదు. వాహనాన్ని కొనుగోలు చేయటం కానీ, ఇంటిని కొనుగోలు చేయటం కానీ చేస్తారు. ఆరోగ్యపరంగా అయితే పెద్దగా ఇబ్బందులు కనిపించట్లేదండి. చివరి వారంలో మీ ఆత్మీయుల నుండి ఒక శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దానివల్ల కొద్దిగా శారీరకంగా ఒత్తిడిగా అనిపిస్తుంది. జులై 4, 5, జులై 9, జులై 11, జులై 15, జులై 17, 24, 25, 29 ఈ తేదీలలో మీకు వచ్చిన నూతన ఆలోచనలు అనేవి ఆచరణలో పెట్టుటకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అంటే ఈ నెల మొత్తంలో కూడా ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి, పెట్టుబడులను పెట్టడానికి,
ముఖ్యమైన విషయాల గురించి చర్చించటానికి లేదా వివాహ ప్రయత్నాలు చేయటానికి 4, 5, 9, 11, 17, 18, 19, 24, 25, 29 అండి. ఈ తేదీలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ తేదీలలో మీరు ఏ పని ప్రారంభించినా సరే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీకు చాలా మంచి సమయం అండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన సమస్యలు మాత్రం మీరు ప్రయత్నించకుండానే పరిష్కరింపబడతాయి. అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే మీనరాశిలో జన్మించిన ఆడవారైనా మగవారైనా సరే వారి తల్లి కనుక అనారోగ్య సమస్యలతో గతం నుండి బాధపడుతున్నట్లయితే ఈ మాసంలో కోలుకునే అవకాశాలు ఉన్నాయండి. చాలా వరకు వారి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. మీ పిల్లలు చదువు విషయంలో బాగా రాణిస్తారు. మీ జీవిత భాగస్వామికి కూడా కెరీర్ పరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో బాగానే ఉంటుంది. ఒత్తిడి, పనిభారం పెరిగినప్పటికీ కూడా అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారండి. ఒక మాటలో చెప్పాలంటే మనిషికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఓర్పు, సహనం, పట్టుదల ఉంటే చాలు అని మీనరాశి వారి మాసంలో ఖచ్చితంగా నిరూపిస్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే సాధారణ సమయం అండి. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే సూచించట్లేదు. కానీ మీనరాశి వారిపైన ఈ మాసంలో కొద్దిగా పని ఒత్తిడి ఉంటుంది కాబట్టి శారీరకంగా కొద్దిగా అలసిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి ఎక్కువగా కష్టపడినా సరైన విశ్రాంతిని తీసుకోవటం మంచిది. వ్యాపార పరంగా ఎలా ఉండబోతుందంటే వ్యాపారంగా కూడా పెద్ద నష్టాలు అయితే సూచించట్లేదండి. కాకపోతే ఎప్పట్లాగానే పనిభారం కొద్దిగా ఉంటుంది. సామాన్య ఆదాయాన్ని పొందుతారు. వ్యాపార విస్తరణకైతే పెద్దగా అనుకూలించట్లేదండి. జూలై మాసంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టవద్దు. కానీ చిన్న చిన్న పెట్టుబడులు అయితే నేను ఇందాక చెప్పిన సమయాల్లో, ఇందాక చెప్పిన తేదీలలో పెట్టుకోవచ్చు. విద్యార్థులకి కూడా సాధారణ సమయం అండి. కొద్దిగా దూకుడు స్వభావాన్ని చూపిస్తారు. అసహనం ఎక్కువ అవుతుంది. చదువుపైన ఆసక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా 3వ వారం నుండి విద్యార్థులు కూడా చాలా యాక్టివ్గా ఉండగలుగుతారు. కోరుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. అంటే ఒక్క మాటలో మీనరాశి వారి ఫలితాలను చెప్పాలి అంటే జూలై మాసంలో గతం కంటే చిన్న చిన్న అడ్డంకులు అనేవి కొద్దిగా ఎక్కువ అవుతాయండి. పనులు అంత సాఫీగా పూర్తి కావు. కాకపోతే ఈ మాసంలో కొద్దిగా ఓర్పు, సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. మీ పని విషయంలో ఏది అడ్డం వచ్చినా సరే కుంగిపోకుండా, అధైర్యపడకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేసే ఓపిక ఉంటుంది మీకు ఈ మాసంలో. దానివల్లే మీనరాశి వారికి జూలై మాసంలో మంచి ఫలితాలు ఉండబోతున్నాయండి. అలానే మన గురుబ్రహ్మ ఛానల్లో మీనరాశి వారు 12 రాశులలో ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఏ రాశి వారిని వివాహం చేసుకోకపోతేనే బెటరో చాలా క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి ఆ వీడియోస్ని కూడా వీక్షించండి.